హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారికి పులిహోర, కొబ్బరన్నం ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇలా అన్నం కొంచెం బాగా మెత్తగా కాకుండా వాచుకుని ఇలా ప్లేట్లో చల్లారబెట్టుకుని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేడిసెనగ పిక్కలు, పచ్చెనపప్పు, మినపప్పు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 1 స్పూన్ ఆవాలు వేసుకుని కలుపుకోవాలి. 3-4 కరివేపాకు రెమ్మలు వేసుకుని కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, తర్వాత చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుని రైస్ని దాంట్లో వేసుకుని కిందికి పైకి కలుపుతూ ఉండాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత అన్నం కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనకి సరిపడినంత నిమ్మకాయ పిండుకుని కలుపుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వేరుశనగ పిక్కలు, పచ్చెనపప్పు వేసుకుని, మినపప్పు, 4-3 కరివేపాకు రెమ్మలు వేసుకుని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా తురుముకుంచుకున్న కొబ్బరికొన వేసుకోవాలి. ఇది పచ్చిదే రండి, అప్పటికప్పుడు తురుముకుని పెట్టుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత చల్లార్చిన రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కొబ్బరి అన్నం అయితే పెట్టేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి.